హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్తే. నార్మల్గా ఒక రైడ్ చేసేటప్పుడైనా, ట్రావెలింగ్ చేసేటప్పుడైనా ఒక బేసిక్ బైక్ ఎక్విప్మెంట్స్ ఉండాలి కాబట్టి నేను ఈరోజు యాక్సెసరీస్ పెట్టబోతున్నా. నేను ఎట్లాంటిది పెట్టిస్తున్నా, ఎక్కడ పెట్టిస్తున్నా అనేది క్లియర్గా అన్నీ చెప్తాను ఈ వీడియోలో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయాం మేము. నార్మల్గా మనకి హైదరాబాద్లో చిన్నప్పుడు రేట్లో దొరికేది ఎక్కడ, నార్మల్ అన్ని ఈ పాటికి మీకు అర్థమే ఉండొచ్చు. రామ్కో టీ బడ్జెట్లో దొరకాలంటే అదే బెస్ట్ ప్లేస్. విపరీతంగా ఉంది అసలు ఎండ. ఇప్పటికే ఏప్రిల్ మే ఆ ఎండలో తలుచుకుంటేనే వామో. మామిడికాయలు సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు గుర్తుంటా లటకలో ఇచ్చారు, లటకలో ఇక్కడ వచ్చుకుంటా. ఇప్పుడు షాప్కి వచ్చేసాం మేము. ఇది ఆ షాప్. జస్ట్ ఇది వంకర పోయింది. అన్ని యాక్సెసరీస్ వచ్చాయి. అన్ని రింగ్స్, ఇంజన్ గార్డ్, సబ్ గార్డ్, అన్ని హ్యాండిల్స్, ఫ్యాన్సీ ఫ్యాన్సీ హ్యాండిల్స్, అన్ని సీట్స్ బాగుంటాయి. లాస్ట్ ఇక్కడే అంటే ఈ గల్లీ అంతా మొత్తం ఒకటి. ఇందులో అన్ని యాక్సెసరీస్ అన్ని ఉంటాయి. చూపిస్తాను మీకు. అడ్వెంచర్ 250, 390 యాక్సెసరీస్ ఇవన్నీ. డామినర్ 400, కావాసకి సెట్ 900. ఇది నాకు సంబంధించిన ఫైనల్గా అయితే అయిపోయింది. మాట్లాడేసి అటు ఇటు పోట్లాడి జరా మనకు తగ్గట్టు చూపించుకున్నాం. సో ఏదైనా చూపిస్తున్నా చూపిస్తాం. సో నేను ఏమేమి తీసుకున్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకున్నా, అండ్ దాని సైడ్ సైడ్ డోర్స్ ఒకటి తీసుకున్నా, ప్లస్ పవర్లైట్ తీసుకున్నా. బ్యాక్గ్రౌండ్ ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఇటు సస్పెన్షన్ దగ్గర నుంచి వీటిలో వస్తుంది. 1.5 అవుతుంది. యూట్యూబర్ అంటే వర్క్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం లుక్ కూడా చేంజ్ అవుతుంది. మీకు లాస్ట్ లుక్ ఒకసారి చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లైక్ కనిపిస్తుంది. కొంచెం అడ్వెంచర్ బైక్లో ఇప్పుడు ఈ బ్యాక్ నుంచి కొంచెం హిమాలయన్ టైప్లో కొడుతుంది. సపరేట్ అక్కడ షాప్ తీసుకుంటాం కదా, అది సపరేట్ బిల్ అది. ఇక్కడ ఫిట్టింగ్ కూడా సపరేట్ బిల్. అప్పుడు ట్రాఫిక్లో కూడా ఎన్ఫీల్డ్ గుద్దేసి కొంచెం నెంబర్ ప్లేట్ కొంచెం వంకర వేసేది అనిపిస్తుంది. వంకర వేసేసరికి అక్కడనే కొంచెం మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది నాకు అసలు. ఇక్కడ బాయ్ చూడ హలో సే మారు హార్ట్ పార్టీస్ ఉన్నా నేను. ఎందుకంటే ఇప్పుడు అంత మనం మిడిల్ క్లాస్ కాబట్టి షోరూమ్కి వెళ్ళి అంత బడ్జెట్ పెట్టలేం కాబట్టి సో థర్డ్ పార్టీస్ ఉన్నా నేను. సో థర్డ్ పార్టీస్ చూసారా, థర్డ్ పార్టీస్ ఉంటే అసలు ఫిక్స్ అవుతుంది కరెక్ట్. ఫిక్స్ కాకపోతే వీటి ఉంటుంది కదా. ఫిక్స్ చేశారు ఎట్లా అంటే దీనికి సపోర్ట్గా పెట్టారు ఇది. సో ఇది ఉంటుందా చదవకుండా ఉంటే చదవలేదు. ఏ వాళ్ళ సైడ్ వచ్చేసే పోగా, ఏ వాళ్ళ గ్యాప్ పోగా, ఎన్ని హోల్స్ ఎందుకు ఇచ్చారంటే సపోజ్ తర్వాత ఫ్యూచర్లో టాప్ బాక్స్ పెట్టుకుంటే దానికి స్క్రూస్ పడాలి కదా సడన్. సో ఈ హోల్స్ వాటికి ఆ పరువు ఆపుతుందో అప్పుడు ఏం ఇవ్వకుంటే అదే చాలా నాకు. ఇది తీసేసరికి ఇది ఇది అనవసరంగా పెట్టించాం ఫస్ట్లో. స్పేర్ పార్ట్స్ లెక్క మళ్ళీ అది పెట్టాలంటే పెద్ద టాస్క్ అది. అభి అభి స్టార్ట్ వెరీ నైస్. సన్ రైజ్ వెళ్ళి మేడం విజిటింగ్ కార్డ్ తెయ్యకు మేడం. మీరా నంబర్ వాళ్ళ థ్యాంక్ యూ. యాక్సెసరీస్ ఉన్న షాప్ ఇదే మన రామకోటిలో ఉంటుంది. ఇది వీర్ ఆటోమొబైల్స్ అని చాలా రీజనబుల్ రేట్స్తో ఇచ్చారు నాకు. అంత ఇంతకుముందు కూడా నేను బైక్ కొత్తగా కొన్నప్పుడు ఇంజన్ గార్డ్, సంప్ గార్డ్ అండ్ సైడ్ హ్యాండిల్, సీట్ కవర్స్, ట్యాంక్ కవర్ ఇవన్నీ వేయించాను. చాలా రీజనబుల్. ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే రామకోటికి రండి, ఈ షాప్ విజిట్ చేయండి. మీకు ఫాగ్ లైట్స్ పెట్టడానికి రూప్ క్లాంప్ కావాలంట వీళ్ళు ఫస్టే చెప్పారు. ఆటో చేయాలి దో రూప్ క్లాంప్. నా బండి గుడ్డిదైపోయింది.
మా హెడ్ లైట్ తీసేస్తే లైక్ ఎట్లో డిఫరెంట్ లుక్ కొడుతుంది అసలు గుడ్డిది అయిపోయింది. ఐఎమ్ సారీ బేబీ, ఒక 5 మినిట్స్ ఆగు, మళ్ళీ నీ కళ్ళు నీకు ఫిట్ చేసి ఇప్పిస్తా. అంత పర్ఫెక్ట్ ఉన్నారు అది కట్ చేయాలంటే. నేను ప్రతిసారి ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా వైరింగ్ పోయినా లేకపోతే ఏదైనా ఫ్యాన్ ఫిట్ చేయాలనుకున్నా ఇట్లా కట్ చేస్తుడే మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది, లేకపోతే అసలు కట్టే కాదు. ఇది ఒక టెక్నిక్ ఉంటుంది. సో ఫిక్స్ అయిపోయింది. హే స్ప్లెండర్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. యో బ్రో, ఇట్లా ఇట్లా ఫిక్స్ అవుతున్నాయి, కనీసం ఇటు తిప్పి ఇటు వేసినా అయిపోయి సావే నాకు. ఇక నాకు నిజంగా సావే. ఫైనలీ ఫిట్ చేపించడం అయితే అయిపోయింది. సో గైస్, నేను ఏమేమి యాక్సెసరీస్ పెట్టించానో చూసారు కదా. సో మీకు ఎప్పుడైనా ఏమైనా యాక్సెసరీస్ కావాలంటే ఆ షాప్కి వెళ్ళండి, మంచి రీజనబుల్ రేట్స్లో దొరికేస్తాయి మీకు. నేను యాక్సెసరీస్తో పాటు నేను ఒక చిన్నది కూడా హెల్మెట్ లైట్, మోస్ట్ ఆఫ్ ది అందరూ తెలిసేది. సో ఎందుకంటే నార్మల్గా నైట్ రైడ్స్ వెళ్ళినప్పుడు ఇంకా వెహికల్స్కి ఒక ముందెళ్తుంది ఒక బండి అని చెప్పేసి మనకు ఒక సేఫ్టీ లాంటిది. అండ్ డిపార్చర్ స్టిక్కర్ ఉంది కదా, ఇది నా బెల్ట్. ఎప్పుడైనా నేను రైడ్కి వెళ్ళినప్పుడు నాకు ఏమైనా సడన్గా ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా చూసే వాళ్ళకి అర్థమయ్యేటట్టు పెట్టాను నేను నా బెల్ట్ బీక్ పాజిటివ్ అని చెప్పేసి. సో దానికోసం నేను స్టిక్కర్ పెట్టాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేశాను, సో అక్కడ వెళ్ళి మీరు చూసేయండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి లింక్ ఉంటుంది, జల్లెళ్ళి ఫాలో అప్ చేసేయండి. అండ్ ఫైనల్లీ మీరు ఎప్పుడైనా రైడ్కి వెళ్ళినప్పుడు ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్ అండ్ రైడ్ సేఫ్లీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టేసేయండి. నేను ప్రతి ఒక్క వీడియో పెట్టినప్పుడు మీకు అప్డేట్ వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.